हिंदूपुरम नुंची भारी कान्वाय तो अनंतपुरम बायलुदेरारु एम्मेल्ये नंदमूरी बालकृष्ण चिलमत्तूरु लेपाक्षी मंडलाल मीदुगा कान्वाय तो अनंतपुरम वेल्तुन्नारु हिंदूपुरम जिल्ला साधन कोसम रेंडो रोजु आंदोलन कोनसागिस्तुन्नारु कलेक्टर नागलक्ष्मिनि कलिसि विनति पत्रं इव्वनुन्नारु बालय्य కాసిపట్ల అఖిల పక్ష నాయకులతో కలిసి కలెక్టరేట్ కు చేరుకొనున్నారు నందమూరి బాలకృష్ణ తర్వాత వినతి పత్రం అందజేయనున్నారు దీంతో కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే కలెక్టర్ను కలవడానికి పర్మిషన్ ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు హిందూపురం జిల్లా కేంద్ర విభాగం అనంతపురం చేరుకుంది మరి కాసేపట్లో బాలకృష్ణ కలెక్టర్ చేరుకుంటున్నారు అఖిల పక్ష నాయకులతో కలిసి చిలమత్తూరు లేపాక్షి మీదుగా ఆయన 11:30 గంటలకు 11:30కి ఇక్కడ చేరుకోబోతున్నారు పెద్ద ఎత్తున ఆ కేడర్ తో కలిసి వస్తుండడంతో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు కలెక్టరేట్ వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతుంది మూడంచెల బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఆయన వచ్చే మార్గాలన్నిటిలో కూడా ఎందుకంటే పెద్ద ఎత్తున కాన్వాయ్ తో వస్తుండడంతో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అలాగే ట్రాఫిక్ సంబంధించిన నియంత్రణ చర్యలు కూడా ఇక్కడ తీసుకుంటున్న పరిస్థితి నిన్న ఏదైతే ఉన్నారో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పొచ్చు అలాగే ఈ వైసీపీ నాయకులు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఇవాళ కలెక్టర్ని కలిసి ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వబోతున్నారు ఎలాంటి అభ్యంతరాలు చెప్పబోతున్నది ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే మన అనంతపురం కేంద్రంలో నెలకొని ఉంది ప్రస్తుతం బాలకృష్ణ నిన్న ఏదైతే ఉన్నారో వినతి పత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది ఇప్పటికే బాలకృష్ణ వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి శంకర్ నారాయణతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా కౌంటర్ అటాక్ చేయడం జరిగింది హిందూపురంకు చుట్టుచూపుగా వచ్చే బాలకృష్ణ ప్రత్యేక జిల్లా సాధన కోసం ఏం చేస్తా అంటూ వారు చెప్పడం జరిగింది ప్రస్తుతం కలెక్టర్ వద్ద ఎలాంటి బందోబస్తును ఏర్పాటు చేశారు సీఏ రవిశంకర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు సార్ బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు హిందూపురం నుంచి కాన్వాయ్గా ఇక్కడ కలెక్టరేట్ కలవడానికి ప్రిపరేషన్ ఇవ్వడానికి వస్తున్నారు దాని తగ్గట్టుగా మేము స్పెషల్ పార్టీ ఏఆర్ పార్టీ మరియు సివిల్ ఫోర్స్తో ఒక బందోబస్తు ప్లాన్ చేసుకున్నాము ముఖ్యంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఆ నిబంధనలు పాటించే విధంగా మేము బందోబస్తు అరేంజ్ చేసుకోవడం జరిగింది ఎవరికైతే కలవడానికి అంటే కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే అలౌ చేస్తాము మిగతా వాళ్ళంతా కూడా బయట ఉండాల్సి వస్తుంది అంటే అఖిలపక్ష నాయకులతో పాటు పెద్ద ఎత్తున క్యాడర్ కూడా కాన్వాయ్లో వస్తున్న పరిస్థితి ఉంది కదా కలెక్టర్ అధికారులు ఏమైనా అనుమతి ఇచ్చారా లేకపోతే వీళ్ళకి అనుమతి లేదా కలెక్టర్ గారితో వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు కొంతమంది ఎవరికైతే అపాయింట్మెంట్ ఉందో కలవడానికి వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తాము మిగతా వాళ్ళని అలౌ చేయదు ఏదైతే ఉందో కలెక్టర్ అనుమతి ఉన్నవారు మాత్రమే కేవలం అఖిలపక్షంతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణకి మాత్రమే అనుమతి ఇస్తామని ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే అనంతపురం కలెక్టరేట్ వద్ద మూడంచెల బందోబస్తు కొనసాగుతుంది బాలకృష్ణ వచ్చే ఆ ప్రాంతాలు మాత్రం పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి ఎందుకంటే అనంతపురం సంబంధించిన జిల్లా నేతలు కూడా ఇక్కడికి వస్తుండడంతో ఆ క్యాడర్ ఎవరైతే ఉన్నారో క్యాడర్ని బయటపెట్టి నాయకులు మాత్రమే లోపలికి అలవే చేసే పరిస్థితి ఉంది ఇది అనంతపురం కలెక్టరేట్ వద్ద పరిస్థితి కోట హైదరాబాద్ స్టూడియో